ఒక పుస్తకాన్ని వారి పార్టీ నాయకుల చేతుల మీదుగా విడుదల చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అలాగే ఈరోజు మరో పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక 33 పేజీల అలా తోకాలు లేనటువంటి ఒక నివేదిక ఈరోజు ఉదయం ఆయన విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన భూతద్దాలు పెట్టుకొని ఆయన వెతికినటువంటి అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల్లో ఆయన చేసినటువంటి పరిపాలనని ఏ రకంగా భూతద్దాల్లో వెతికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఒక రకంగా అభినందించక తప్పదు. ఎందుకంటే ఆయనకు 100 రోజులంటే సినిమాలాగా 100 రోజులు సినిమాల్లో 100 రోజులు ఉండగాని రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి 100 రోజులు అనేటువంటి వేడుకలు కాదు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజు గడుస్తున్నటువంటి ప్రతి నిమిషం మాకు ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతను గుర్తు చేసుకుని తప్ప ఎన్ని రోజులు పూర్తి చేసుకున్నాం, ఎన్ని రోజులు పనిచేశాం, ఎంత సమయం పనిచేశాం అనేటువంటిది మాకు ఏ రోజు కూడా మా ప్రభుత్వానికి కానీ మా నాయకుడికి కానీ అది ఏ రోజు మేము బేరీజు వేసుకునేటువంటి పరిస్థితులు లేవు. మాకు పనిచేసినటువంటి ప్రతి నిమిషం, పనిచేసినటువంటి ప్రతి దినం రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏం చేశాం అనేటువంటి ఒకే ఒక తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.